హే గాయ్స్ ఇవాళ్ళ వీడియోలో మనం మ్యాక్ ఓఎస్ లో ఫైల్ వాలెట్ అంటే ఏంటో చూద్దాం. ఈ మధ్య కాలంలో నెలకొకటో రెండు నెలకొకటో ఒక సైబర్ అటాక్ అయితే జరుగుతుంది. ఇలా సైబర్ అటాక్ జరిగినప్పుడు మన కంప్యూటర్ లో ఉన్న పర్సనల్ డేటా అనేది హ్యాకర్ దొంగలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మనం ఎప్పుడైనా ల్యాప్టాప్ ని బయటికి తీసుకెళ్ళినా కూడా అక్కడ దొంగలు మన ల్యాప్టాప్ ని దొంగలించి మన పర్సనల్ డేటా యాక్సెస్ చేసే అవకాశం అయితే ఉంది. యాపిల్ వాళ్ళ యూజర్స్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతోనే మ్యాక్ ఓఎస్ లో ఫైల్ వాలెట్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ ఫైల్ వాలెట్ ఏం చేసింది అంటే హోమ్ యూజర్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసింది. ఇలా ఎన్క్రిప్ట్ చేయటం వల్ల మన డేటాని ఎవరు యాక్సెస్ చేయలేరు. ఒకవేళ మనం యాక్సెస్ చేయాలంటే ఆ డేటాని ఎవరికైతే ఆథరైజ్ చేసిన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతారు. అయితే ఈ ఫైల్ వాలెట్ వల్ల పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు సెక్యూరిటీ ప్రకారంగా. ఎందుకంటే ఇది ఓన్లీ హోమ్ యూజర్ లో ఉన్న డేటా మాత్రమే ఎన్క్రిప్ట్ చేసింది తప్ప హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేయట్లేదు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని యాపిల్ ఇంకా అడ్వాన్స్డ్ గా ఆలోచించి వాళ్ళ యూజర్స్ కి ఇంకా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫ్యూచర్ ని ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతోనే మ్యాక్ ఓఎస్ ఎక్స్ లయన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫైల్ వాలెట్ 2 ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ ఫైల్ వాలెట్ 2 లో ఉన్న బ్యూటీ ఏంటంటే హార్డ్ డిస్క్ లో ఉన్న ప్రతి డేటాని ఎన్క్రిప్ట్ చేసింది. నాట్ ఓన్లీ హోమ్ యూజర్, హార్డ్ డిస్క్ లో ఉన్న ప్రతి డేటాని ఎన్క్రిప్ట్ చేసింది. ఇది నెక్స్ట్ లెవెల్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్డ్ డిస్క్ లో ఉన్న ప్రతి డేటాని ఎన్క్రిప్ట్ చేయడం వల్ల మన కంప్యూటర్ ని ఎవరైనా హ్యాక్ చేసినా ఆ డేటాని యాక్సెస్ చేసుకోలేరు. ఎందుకంటే అది ఎన్క్రిప్ట్ అయిపోయింది. ఎన్క్రిప్ట్ అయిన డేటాని డీక్రిప్ట్ చేయాలంటే ఎవరు చేయగలుగుతారు? ఆ కంప్యూటర్ ఓనర్ మాత్రమే డీక్రిప్ట్ చేయగలుగుతారు. ఒకవేళ మీ ల్యాప్టాప్ ని ఎవరైనా దొంగలిచ్చారనుకోండి, దొంగలిచ్చినా కూడా మహా అంటే వాళ్ళు ఆ కంప్యూటర్ తీసుకొని వెళ్ళగలుగుతారంతే తప్ప ఆ కంప్యూటర్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే ఆ డేటా అనేది ఎన్క్రిప్ట్ అయింది. ఎన్క్రిప్ట్ అయిన డేటాని చూడాలంటే ఎవరు? మళ్ళీ ఓనరే చూడగలుగుతారు. ఎందుకంటే ఓనర్ కే తెలుసు అది ఆ ఎన్క్రిప్ట్ అయిన డేటాని ఎలా చూడాలని. అందు కాబట్టి ఈ ఫైల్ వాలెట్ అనేది నెక్స్ట్ లెవెల్ సెక్యూరిటీ క్రియేట్ చేసింది మ్యాక్ ఓఎస్ లో. అయితే ఈ ఫైల్ వాలెట్ 2 ని మీరు యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మ్యాక్ ఓఎస్ ఎక్స్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా ఉండాలి, లేదంటే అంతక పైగా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్స్ లో అయినా మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఫైల్ వాలెట్ 2 ని యూజ్ చేసుకోగలుగుతారు. నాకు తెలిసి మ్యాక్ యూజర్స్ కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నాకు తెలిసి లేటెస్ట్ వర్షన్ లోనే ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే యాపిల్ వాళ్ళ యూజర్స్ ని అలా క్రియేట్ చేసింది ఎప్పటికప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కి అప్డేట్ అయ్యే విధంగా. మ్యాక్ ఓఎస్ ఎక్స్ లైన్ అనేది ఎప్పుడుదో ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు చూస్తే మ్యాక్ ఓఎస్ మానిటరీ కూడా వచ్చేసింది. ఇది లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ ఓఎస్ మానిటరీ అనేది. మాక్సిమం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ లో మ్యాక్ ఓఎస్ ఎక్స్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఆ పైకి వచ్చిన ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫైల్ వాలెట్ 2 అనేది అవైలబుల్ గా ఉంది. అయితే ఫైల్ వాలెట్ 2 ని ఎనేబుల్ చేసాం బానే ఉంది. ఇక్కడ వరకైతే నువ్వు చెప్పింది బానే ఉంది, హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ప్రతి ఒక్కటి ఎన్క్రిప్ట్ అయితే ఓకే, ఇదంతా యాక్సెప్ట్ చేస్తాం మేము కూడా. అయితే మా మ్యాక్బుక్ ఎయిర్ నో మ్యాక్బుక్ ప్రో నో మేము బయటికి తీసుకెళ్లాం. దొంగలు మా ల్యాప్టాప్ ని దొంగలించుకుని వెళ్ళి వాళ్ళు హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోలేకపోతున్నారని హార్డ్ డిస్క్ ని బయటకు తీసి వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ కి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి యూజ్ చేసే పరిస్థితి ఏంటంటారా? అప్పుడు కూడా వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే అది టోటల్ గా ఎన్క్రిప్ట్ అయిపోయింది. టోటల్ గా ఎన్క్రిప్ట్ అయినప్పుడు వాళ్ళు ఏ కంప్యూటర్ పెట్టినా యూజ్లెస్సే. దాన్ని ఓపెన్ చేయాలంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అది తెలుసు దాన్ని ఎలా ఓపెన్ చేయాలనే విషయం గురించి. అయితే ఇప్పుడు మీ మ్యాక్ ఓఎస్ లో ఫైల్ వాలెట్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా నండి, ఇది మంచి సెక్యూరిటీ ఫీచర్. అసలు మ్యాక్ ఓఎస్ లో మంచి సెక్యూరిటీ ఫీచర్ అనైతే నేను అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటారు అనుకుంటున్నాను. అయితే ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయండి. సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అంటే ఇక్కడ మీకు కింద చూడండి, సిస్టమ్ డాక్ లో అక్కడ గేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్నే సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అంటారు. లేదు అనుకుంటే మీకు అక్కడ టాప్ లో యాపిల్ లోగో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సిస్టమ్ ప్రిఫరెన్సెస్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు సెక్యూరిటీ ప్రైవసీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మీరు జనరల్ లో ఉంటారు, జనరల్ పక్కనే ఫైల్ వాలెట్ ఉండేది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫైల్ వాలెట్ లో కూర్చారు. మీరు ఫైల్ వాలెట్ లోకి రాగానే మీకు అక్కడ టర్న్ ఆన్ ఫైల్ వాలెట్ అని ఉందంటే మీ కంప్యూటర్ లో ఫైల్ వాలెట్ ఎనేబుల్ అయ్యలేదని అర్థం. ఒకవేళ టర్న్ ఆఫ్ ఫైల్ వాలెట్ అని ఉందంటే మీ కంప్యూటర్ లో ఆల్రెడీ ఫైల్ వాలెట్ ఎనేబుల్ చేసిందని అర్థం. కాకపోతే మీకు అక్కడ చూస్తే గ్రేడ్ అవుట్ అయ్యి కనిపిస్తుంది, మీరు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ అవ్వదు.
అలా సెలెక్ట్ అవ్వకపోయిన దాన్నే గ్రేడ్ అవుట్ అయింది అని అంటారు. ఇప్పుడు దాన్ని మీరు సెలెక్ట్ చేయాలంటే ఏ విధంగా అంటే కింద లాక్ ఆప్షన్ కనిపిస్తుంది, లాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు పాప్అప్ వస్తుంది, అడ్మిన్ పాస్వర్డ్ ని టైప్ చేయండి అని. అడ్మిన్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత అన్లాక్ అని నొక్కండి. అన్లాక్ నొక్కిన తర్వాత మీకు అక్కడ టర్న్ ఆన్ ఫైల్ వాలెట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు టర్న్ ఆన్ ఫైల్ వాలెట్ మీద నొక్కితే మీకు ఒక పాప్అప్ వచ్చింది. అదేంటంటే ఫైల్ వాలెట్ ని ఎనేబుల్ చేయటం వల్ల మీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయ్యింది. ఎన్క్రిప్ట్ అయినప్పుడు మీరు గాని అడ్మిన్ పాస్వర్డ్ మర్చిపోతే మరి దాన్ని ఎలా రికవర్ చేసుకుంటారో అని ఒక రెండు ఆప్షన్స్ చూపించింది. ఒకటి ఐక్లౌడ్ అకౌంట్ ద్వారా రికవర్ చేసుకుంటారా, లేదా మేము ఒక రికవరీ కీని మీకు జనరేట్ చేసేస్తాం, ఆ రికవరీ కీ ద్వారా మీరు మీ ఎన్క్రిప్ట్ అయిన డేటా మొత్తం యాక్సెస్ చేయొచ్చు అని ఒక రెండు ఆప్షన్స్ చూపించింది. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రికవరీ కీనే సెలెక్ట్ చేసుకోండి అని చెప్తా. మీకు రెండో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రికవరీ కీ చూపిస్తుంది. మొదటిది ఎందుకు వద్దు అంటానంటే ఐక్లౌడ్ అది మేబీ ఏ రోజైనా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే రికవరీ కీ అనుకోండి, అది మీ దగ్గర ఉండేది, మీ దగ్గర ఉన్నదాన్ని ఎవడు హ్యాక్ చేస్తాడు, ఏదైనా పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోండి, ఏ హ్యాకర్ వచ్చి హ్యాక్ చేస్తాడో చూద్దాం, అసలు ఎవడు చేయలేడు కదా. అందుకని రికవరీ కీని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నా. కొన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద నొక్కండి. కంటిన్యూ మీద నొక్కిన తర్వాత మీకు రికవరీ కీ చూపించింది. ఆ రికవరీ కీని స్క్రీన్ షాట్ తీసుకుంటారో, లేదంటే ఫోటో తీసుకుంటారో, లేదంటే ఎక్కడైనా పేపర్ మీద రాసుకుంటారో, ఏదైనా చేయండి, కాకపోతే సేఫ్ ప్లేస్ లో ఉంచుకోండి. అయితే ఒక్క చోటే సేఫ్ ప్లేస్ లో ఉంచొద్దు, 4-5 చోట్ల ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని ఆ రికవరీ కీని స్టోర్ చేయండి. అంటే మీ ఫోన్ లో రికవరీ కీని స్టోర్ చేయండి, అలాగే ఒక పేపర్ మీద రాసి మీ ఇంట్లో ఎక్కడైనా సేఫ్ ప్లేస్ అనుకుంటే అక్కడ పెట్టండి, అలాగే మీ కంప్యూటర్ లో స్క్రీన్ షాట్ తీసుకొని ఆ రికవరీ కీని ఒక భద్రంగా పెట్టుకోండి. ఎందుకని ఇలా 4-5 చోట్లు పెట్టమని చెప్తున్నానంటే, మేబీ ఒక చోట పెట్టారనుకోండి, మీరు ఎక్కడైనా మర్చిపోయో లేదంటే పడేసుకున్నారంటే ఆ రికవరీ కీ పోయినట్టే. ఒకవేళ మీ అడ్మిన్ పాస్వర్డ్ మర్చిపోయారు, మీ కంప్యూటర్ అడ్మిన్ పాస్వర్డ్ మర్చిపోయారంటే ఇంకప్పుడు మీ ఎన్క్రిప్ట్ అయిన డేటాని ఎలా తీసుకోగలుగుతారు? రికవరీ కీ కావాలిగా. ఒకవేళ ఇక్కడ రికవరీ కీ కూడా పోయిందంటే ఏంటిది, మీ కంప్యూటర్ లో ఉన్న డేటాని మీరు యాక్సెస్ చేయలేరు, కంప్లీట్ గా ఆ డేటాని మీరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే అది ఎన్క్రిప్ట్ అయిన డేటా. ఆ ఎన్క్రిప్ట్ అయిన డేటాని డీక్రిప్ట్ చేయాలంటే ఒకటి పాస్వర్డ్ కావాలి, లేదా రెండు ఆ రికవరీ కీ కావాలి. ఆ రెండు జరగట్లేదు అనుకోండి, మీరు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న ఎన్క్రిప్ట్ అయిన డేటా మొత్తాన్ని మర్చిపోవాల్సిందే. అదెంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయినా, లేదంటే మీకు ఎంత ఇంపార్టెంట్ డేటా అయినా కానీ మీరు మర్చిపోవాల్సిందే. అరే ఇది మనోడే కదా అని కంప్యూటర్ కి తెలియదు. కంప్యూటర్ తెలిసిందల్లా ఒకటి పాస్వర్డ్ నువ్వు కరెక్ట్ గా టైప్ చేసావా, లేదా నువ్వు కరెక్ట్ గా రికవరీ కీని ఇచ్చావా లేదా అనేది మాత్రమే చూసింది. కంప్యూటర్ తెలిసిందల్లా ఆ రెండే. అందుకనే పాస్వర్డ్ మర్చిపోతే రికవరీ కీ ఉపయోగపడింది. రికవరీ కీని యూజ్ చేసుకుని ఎన్క్రిప్ట్ అయిన డేటా మొత్తాన్ని మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. అందుకు కాబట్టి నేను రికవరీ కీని జాగ్రత్తగా ఉంచుకోండి అని మరీ చెప్తున్నాను. జాగ్రత్త, వన్స్ ఒకసారి రికవరీ కీ వచ్చేసిన తర్వాత అక్కడ మీకు కంటిన్యూనో లేదంటే ఓకే అని ఆప్షన్ కనిపించింది. 10 సెకండ్లు 20 సెకండ్లు ఆగండి. మీకు కింద ఎన్క్రిప్షన్ అని ఒక ప్రోగ్రెస్ బార్ కదులుతుండేది. దాని అర్థం ఏంటంటే మీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తం మ్యాక్ ఓఎస్ ఎన్క్రిప్ట్ చేస్తుంది అని అర్థం. ఎన్క్రిప్ట్ కొద్ది టైం తీసుకుంటుంది, 1 అవర్ అనో లేదంటే 30 మినిట్స్ అనేది. ఆ 1 అవర్ 30 మినిట్స్ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే మీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మీద ఆధారపడి 1 అవర్ అవలేదంటే 30 మినిట్స్ అనేది. ఒకవేళ హార్డ్ డిస్క్ లో ఎక్కువ డేటా ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఒకవేళ తక్కువ డేటా ఉంటే తక్కువ టైం తీసుకుంటుంది. వన్స్ ఒకసారి ఎన్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా కంప్యూటర్ ని రీస్టార్ట్ చేసినా లేదంటే కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు కంపల్సరీగా పాస్వర్డ్ కొట్టాల్సిందే. పాస్వర్డ్ కొట్టకుండా మీరు మ్యాక్ ఓఎస్ లోపలికి వెళ్ళలేరు. వన్స్ ఒకసారి మీరు ఫైల్ వాలెట్ ని ఎనేబుల్ చేశారంటే ఆటోమేటిక్ లాగిన్ అనేది ఆఫ్ అయిపోద్ది. కంపల్సరీగా పాస్వర్డ్ టైప్ చేయాల్సిందే. పాస్వర్డ్ లేకపోతే చెప్పేగా రికవరీకి. ఈ రెండింటి ద్వారానే మీరు మీ మ్యాక్ ఓఎస్ లో ఉన్న డేటాని మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఇంకొక విశేషం ఏంటంటే, మీరు ఒక్కసారి ఫైల్ వాలెట్ ని ఎనేబుల్ చేసిన తర్వాత మీ కంప్యూటర్ లో ఉన్న డేటా మొత్తం ఎన్క్రిప్ట్ చేసేసిద్ది. ఆ తర్వాత మీరు ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీ కంప్యూటర్ లో స్టోర్ చేశారంటే దాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా ఎన్క్రిప్ట్ చేసేసిద్ది. మీరు ఎలాంటి అడిషనల్ స్టెప్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫైల్ వాలెట్ ఎనేబుల్ చేశారంటే మీ కంప్యూటర్ లోకి ఏ డేటా వచ్చినా దాన్ని ఆటోమేటిక్ గా ఎన్క్రిప్ట్ చేసేసిద్ది. మీరు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఎనేబుల్ చేయండి చాలు, మీ డేటా అనేది మాక్సిమం సేఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉంది. అయితే ఇప్పుడు ఫైల్ వాలెట్ ని ఎలా డిజేబుల్ చేయాలి అనే విషయం గురించి చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయండి. సిస్టమ్ ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేసిన తర్వాత
ప్రైవసీ సెక్యూరిటీలోకి వెళ్ళండి. ప్రైవసీ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత జనరల్ కనిపిస్తుంది, జనరల్ లో నుంచి మీరు ఫైల్ వాలెట్కి షిఫ్ట్ అవ్వండి. ఫైల్ వాలెట్కి షిఫ్ట్ అయిన తర్వాత మీకు కింద లాక్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ అడ్మిన్ పాస్వర్డ్ అడిగింది, అడ్మిన్ పాస్వర్డ్ నొక్కి అన్లాక్ నొక్కండి. అన్లాక్ నొక్కిన తర్వాత మీకు అక్కడ టర్న్ ఆఫ్ ఫైల్ వాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ అనేది కనిపిస్తుంది, డిజేబుల్ ఎన్క్రిప్షన్ అని లేదంటే టర్న్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అని, టర్న్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అని కనిపిస్తుంది. ఎక్కువ టర్న్ ఆఫ్ ఎన్క్రిప్షన్ నొక్కితే మీకు కింద డీక్రిప్షన్ అనే ప్రాసెస్ జరుగుతుంది, ప్రోగ్రెస్ బార్. దాని అర్థం ఏంటంటే మీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తం డీక్రిప్ట్ చేస్తుంది, కొద్ది టైం తీసుకుంటుంది దాని అర్థం. వన్స్ ఒకసారి డీక్రిప్ట్ అయిపోయిన తర్వాత మీరు రీస్టార్ట్ చేసి ఇంకా మీరు అదే విధిగా మామూలుగా వాడేసుకోవచ్చు. అయితే మీరేమంటారు, ఇది ఎక్సలెంట్ ఫ్యూచర్ అసలు ఫైల్ వాలెట్ అనేది మ్యాక్ యూజర్స్ కి నెక్స్ట్ లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారా లేదా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇది గైస్ మ్యాక్ ఓఎస్ లో ఫైల్ వాలెట్ అంటే ఏంటిదని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.